Hi, hello, how are you? Welcome to Srikanth Abroad Info the Explorer. So now I'm going to show my island situation. Full heavy rain anamata. So now you can see here heavy rain vachesindi. Ee heavy rain valla chodochu how the situation in my island. Ippude varsham vachesindi. See, you can see cloudy ga undi. సో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాము. బట్ కంపారిటివ్లీ ఇండియా ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి. బట్ బేసిక్గా ఐలాండ్లో హెవీ రెయిన్ వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చూపించడం కోసం ఇది చూపిస్తూ ఉన్నా అన్నమాట. ఇది యాక్చువల్గా జెట్టీ సైడ్ అన్నమాట. అండ్ వీ కెన్ సీ హియర్, సో ఫుల్ క్లౌడీగా ఉంది. ఇప్పుడే జస్ట్ అలా వచ్చేసి ఆగిపోయింది. మరలా వర్షం పడే సూచనలు కనపడుతూ ఉన్నాయన్నమాట. లెట్స్ సీ, మా వాళ్ళు ఇంకా గ్రౌండ్లో ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు జెట్టీ సైడ్, ఇది ఫుల్ గ్రౌండ్, ఫుల్ గ్రీనరీగా కనపడుతూ ఉంది. మా స్కూల్ నెక్స్ట్ చూస్తే గ్రౌండ్, పెద్ద గ్రౌండ్. సో గ్రౌండ్లో వాటర్ చూడొచ్చు. బట్ స్టూడెంట్స్ ఇంకా ప్లే చేస్తూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు, అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. సో ఇలా ఉంది పరిస్థితి ప్రస్తుతం మా ఐలాండ్లో సిచ్యువేషన్. అండ్ ఏంటి అంటే ఇండియాలో కూడా ఇంకా తీవ్రమైన పరిస్థితులు మనం చూడవచ్చు. బట్ అక్కడ కూడా ఇండియాలో హెవీ రెయిన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ మా ఐలాండ్లో పరిస్థితి కూడా అలానే ఉంది. కొన్ని ఐలాండ్లో అయితే ఫుల్ వాటర్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే కోరల్ రీఫ్ కావటం వల్ల వాటర్ పడినప్పటికీ కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో కాబట్టి విత్ ఇన్ 1 or 2 hours ఆ వాటర్ అంతా కూడా అపీల్ చేసుకోవడం వల్ల మనకి పెద్దగా ఇబ్బంది అనిపించదు. సో ఇదంతా కూడా ఏంటంటే కోరల్ రీఫ్ కాబట్టి అందువల్ల ఆ సిచ్యువేషన్ చూడవచ్చు. జెట్టి దగ్గరకు వచ్చి ఉన్నాను, రెయిన్ రాబోతూ ఉంది. మా ఊళ్ళో ఒకరికొకళ్ళు చిన్నగా మూవ్ అవుతున్నారు, నేను కూడా ఇంకా చిన్నగా స్టార్ట్ చేయాలి. ఇది పరిస్థితి చూడొచ్చు. యాక్చువల్గా నేను ఇక్కడ ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నా అన్నమాట. ఒక చిన్న బాక్స్ ఒకటి రావాల్సి ఉండే, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బాక్స్. సో ఆ బాక్స్ ఎప్పుడొస్తో తెలీదు. సో వర్షం స్టార్ట్ అవ్వబోతూ ఉంది. సో ఎంత డార్క్గా ఉందో చూడొచ్చు, క్లౌడీ. సో ఇది సిచ్యువేషన్ మా ఐలాండ్లో. సో ఒకరికొకళ్ళు వస్తూ ఉన్నారన్నమాట. ఇది ఈవినింగ్ 4:15. సో ఆ టైంలో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది చూడొచ్చు ఇదంతా. సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో అనేది తెలియదు. సారీ, అది ఎందుకో కెమెరా ఏదో టచ్ అవటం వల్ల ఇలాగా కనపడుతూ ఉంది, క్లియర్గా లేదు. సో ఇదంతా కూడా ఇట్లానే ఉంటుంది సిచ్యువేషన్. ఇక్కడ అందరూ కూడా వర్షం రాబోతుంది. సో మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెయిట్ చేయండి కొంచెం, నన్ను గొడుగు ఓపెన్ చేయనివ్వండి. అంబ్రెల్లా ఓపెన్ చేశాను. రైట్, సో ఇక్కడ సిచ్యువేషన్ ఇదన్నమాట. సో ఒకరికొకళ్ళు షెడ్ లాగుంటే అందులోకి పరిగెడుతున్నారు మా వాళ్ళు. రైట్, ఇది సిచ్యువేషన్. జెట్టీ సైడ్ ఇలా ఉంటుంది కండిషన్ వచ్చేసేసి. ఎంత చూడొచ్చు వైట్ శాండ్ అనమాట ఇదంతా కూడా. ఈ వైట్ శాండ్ రీజన్ ఏంటి అంటే, ఎందుకు వైట్ శాండ్ ఉంది అంటే, ఇక్కడ యాక్చువల్గా జెట్టీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో ఆ జేసీబీలు కానీ లేకపోతే క్రేన్లు కానీ డిగ్ చేసేటప్పుడు వచ్చినటువంటి ఆ శాండ్ మొత్తం కూడా ఇక్కడ పోయి సైట్స్ పోర్ చేయటం వల్ల ఇక్కడ పోసేసేసి దాన్ని అంతా కూడా క్లీన్గా చేయడం జరిగింది. అందువల్ల వైట్ శాండ్ అనేది ఉందన్నమాట. సో వర్షం పడినప్పటికీ కూడా వాటర్ ఒక 1 or 2 hours వాటర్ని అబ్జర్వ్ చేసుకోగలిగేటటువంటి కెపాసిటీ ఉందన్నమాట. వాటర్ అట్లా నిలిచిపోవు. సో ఆ కెపాసిటీ ఇక్కడ ఉన్నటువంటి నేలకి అలా ఉందన్నమాట. సో ద సిచ్యువేషన్ పెరి రాబోతూ ఉంది. ఐ థింక్ ఎక్కడో దూరంలో ఉంది, వర్షం పడుతూ ఉంది. సో ఇది సిచ్యువేషన్. సో ట్రై చేస్తున్నాను వీడియో తీయడానికి. సో ఇది సిచ్యువేషన్ ఫ్రెండ్స్.
సో మాల్దీవ్స్ అంటే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ లాగైతే డోంట్ ఎక్స్పెక్ట్. మాల్దీవ్స్ అంటే ఇలాగనే ఉంటుంది. ఐలాండ్స్ మాత్రం ఇలా ఉంటాయి. బట్ సిటీకి వెళ్తే మాత్రం ఆ ఫాస్ట్నెస్ కానీ లేకపోతే టూరిస్టులు రావడం కానీ అంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. బట్ ఐలాండ్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. సో టీచర్స్గా ఎవరైనా వర్క్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దెన్ యూ ప్లీజ్ థింక్ అబౌట్ మాల్దీవ్స్ బిఫోర్ కమ్ టు హియర్. డోంట్ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. సో అదర్ కంట్రీస్లో స్కై స్క్రాపర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే దెన్ మనం చూసుకోవాలి. సో ఇది సిచ్యువేషన్. ఎస్, మన ఫెరీ వచ్చేస్తుంది. ఏ వాట్ ఆర్ ద థింగ్స్ ఇఫ్ ఐ వాంట్ టు బై ఫ్రమ్ అదర్ ఐలాండ్, సో దే విల్ సెండ్ బై దిస్ ఫెరీ ఓన్లీ. సో దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ హియర్. సో ఐ వాంట్ టు గెట్ ఫ్రమ్ దేర్. సో ఇలా తీసుకొచ్చినందుకు వాళ్ళు 6 రూపాయ ఛార్జ్ చేస్తారనమాట. సో వెళ్ళాలి ఇప్పుడు. లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళి తీసుకొని వస్తాను. 5 మినిట్సే వెయిట్ చేస్తుంది ఫెరీ. సో ఇదన్నమాట, మేము ఏ ఐలాండ్కి వెళ్ళాలన్నా కూడా త్రూ దీని ద్వారానే వెళ్ళేది. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ వెళ్తున్నారు థింగ్స్ తెచ్చుకోవడానికి. వెయిట్. రైట్, సో తీసేసుకున్నాం. మనం ఇప్పుడు మన గృహానికి వెళ్ళే దారిలో చూడొచ్చు ఎంత రఫ్గా ఉందో. వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. సో మా వాళ్ళు బైక్ ఉన్నటువంటి వాళ్ళందరూ సయ్యం వెళ్ళిపోతూ ఉన్నారు. సో లెట్స్ సీ. ఎస్, నేను తీసేసుకోవాల్సిన బాక్స్ వచ్చేసింది. ఇదే మన బాక్స్. థింగ్స్ అక్కడ అవైలబిలిటీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట ఐలాండ్స్లో. సో అందుకని వేరే ఐలాండ్ నుంచి అటాల్ సెంటర్ అనమాట, డిస్టిక్ లాగా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం థింగ్స్ తెచ్చుకోవడం జరిగింది. సో అది పరిస్థితి. ఇది ఫ్రెండ్స్, మనం స్కూల్ని క్రాస్ అయిపోయాం, ఐలాండ్ ఆఫీస్ని రీచ్ అయ్యాం. ఎస్, ఇవి 4 రోడ్ల కూడలి అని లాస్ట్ టైం మా ఐలాండ్ టూర్లో కూడా చూపించాను. సో ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం మా గృహానికి. సో ఆన్ ద వే, సో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో వాల్స్ ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళవి, ఎవరి ఇళ్ళకు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటారు. అండ్ బట్ ఇంటీరియర్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. బట్ అవుట్ సైడ్ చూడటానికి మాత్రం బాగలేదన్నట్టు అనిపిస్తుంది, కానీ రేకుల షెడ్ లాగా అనిపిస్తుంది కానీ, బట్ ఇంటీరియర్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. లోపలికి వెళ్తే ఇట్ సీమ్స్ లైక్ ఏ హెవెన్ అనమాట. సో అలా అంత బాగుంటాయి ఇన్సైడ్, బట్ అవుట్ సైడ్ మనం చూడటానికి ఇలానే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఫుల్గా వాటర్ బ్లాక్ అయిపోయాయి. బట్ ఉన్న సిచ్యువేషన్ అది కాబట్టి మనం పరుగులాడుతున్నాం. సో అది సంగతి. అండ్ సిచ్యువేషన్ అలా నడుస్తుంది. చూడండి, మా స్టూడెంట్స్ మాత్రం మామూలుగా వెళ్ళట్లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్కి ఏముంటుంది ఇక్కడ ఎంటర్టైన్మెంట్ పార్ట్? ఇక్కడ ఓన్లీ ఈ ఇలాంటి టైంలోనే దే విల్ ఎంజాయ్ లాట్. సో ఇది సిచ్యువేషన్. సో ఇలానే ఉంటాయి అన్నమాట పరిస్థితులన్నీ కూడా. రైట్, మనం ఇంటికి దగ్గరలో ఉన్నాం. మన ఇంటికి వెళ్తూ ఉన్నాం, మా ఇంటికి నడుస్తూ ఉన్నాం. ఒకవైపు వర్షము, ఒకవైపు బాక్స్, అనదర్ సైడ్ వీడియో, అనదర్ సైడ్ అంబ్రెల్లా. మేనేజింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, టూ డిఫికల్ట్. ఎస్, వచ్చేసాం మా ఇంటికి, వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, రీచ్ టు హోమ్. థ్యాంక్ యూ ఆల్.